ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లో క్యాలరీ పాలక్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం. మామూలుగా పాలక్ని ఎక్కువగా ఎవరు పిజ్జాల్లో ఉపయోగించరు, కానీ మనం ఉప్పు వేయకుండా పిజ్జా తయారు చేసుకునేటప్పుడు అది చప్పగా ఉండకూడదు, సాల్టిష్గా ఉంటే మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. చేత పాలకూర అంటేనే ఉప్పు వేసినట్టు ఉంటుంది, ఉప్పగా అనిపిస్తుంది. దాన్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ మల్టీగ్రెయిన్ పిండితో పైన కొద్దిగా చీజ్ అది వాడుతూ టమోటా సాస్ ఇవన్నీ ఉపయోగించి కూడా టేస్టీగా హెల్తీగా ఎక్కువ క్యాలరీస్ రాకుండా మీరు స్పెషల్ ఐటమ్గా ఎంజాయ్ చేయడానికి ఈ లో క్యాలరీ పాలక్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. పాలక్ పిజ్జా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర తురుము 250 గ్రాములు, మల్టీగ్రెయిన్ పిండి 150 గ్రాములు, పాలు 100 ml, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా. ఆ మల్టీగ్రెయిన్ పిండి ఒక బౌల్లో తీసుకున్నాం, ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ 2 వేసేసాం, నిమ్మరసం వేసేసాం. ఇక అందులో పాలు పోసేసి మల్టీగ్రెయిన్ పిండి కలిపేస్తాం. కొద్దిగా లూజ్గా కలుపుకొని 2 గంటలు అట్లా పెడితే అది 2 గంటల్లో ఫర్మెంట్ అవుతుందన్నమాట, పిజ్జా బేస్ రెడీ అయిపోతుందన్నమాట. ఇక మనం పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాం, మేగడ 1 టీ స్పూన్ తీసుకున్నాం, అది వేసేసి పాలకూరను సన్నగా తురుముకోవాలి. మీరు అసలు పిజ్జా టేస్టీగా సాల్టిష్గా ఉండాలి అంటే న్యాచురల్ సాల్ట్ లాగా ఉండే ఆకుకూర పాలకూరే. అలాంటి పాలకూర తురుమును వేసేసి కాస్త వేడెక్కనిస్తాం. పాలకూర తక్కువ టైంలోనే ఈజీగా ఉడికిపోతుంది. అలా ఉడికిన పాలకూరలోకి జీడిపప్పు పేస్ట్ మనం తీసుకున్నాం 1 టేబుల్ స్పూన్, అది వేసేసరికి ఆ పేస్ట్ వల్ల పాలకూర కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. ఆ ఉడికిన పాలకూర దాన్ని పక్కన పెట్టేసి ఉంచుకుంటాం. పిజ్జా బేస్ రెడీ అయింది కాబట్టి దీన్ని ఒక 10-15 నిమిషాల సేపు బాగా మీరు చేతులతో కలిపి మెత్తగా వచ్చేట్లు తయారు చేసుకోవాలి. 10-15 మినిట్స్ మీరు ఇక్కడ కష్టపడితేనే అది సాఫ్ట్గా పిజ్జా వస్తుందన్నమాట మనకి. మనం పిజ్జా ట్రే తీసుకుని అందులో ఈ బేస్ వేసేసేసామన్నమాట కరెక్ట్గా సైజ్. పొయ్యి మీద ఒక మందపాటి అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా మనం కేక్స్ తయారు చేసుకోవటానికి కానీ పిజ్జా కాల్చుకోవటానికి, అలాంటిది పెట్టి అడుగున ఒక రింగ్ లాంటిది పెట్టేసాం. దానిపైన పిజ్జా బేస్ వేసుకున్న పిజ్జా బౌల్ తీసుకొచ్చి పెట్టేసేసి హోల్స్ అట్లా చేయాలి. ఆ హోల్స్ ఉండటం వల్లే చక్కగా పొంగుతుందన్నమాట పిజ్జా. మన పద్ధతిలో తయారు చేసుకున్న టమోటా సాస్ తీసుకుని ఈ హోల్స్ పెట్టిన పిజ్జా బేస్ మీద అట్లా పూర్తిగా అప్లై చేసేస్తాం. పాలకూరని మనం చక్కగా వండి సిద్ధం చేసుకున్నాం కదా, జీడిపప్పు పేస్ట్ వేసి దాన్ని చక్కగా పిజ్జా బేస్ మీద పూర్తిగా అట్లా పలచగా సర్దేస్తాం. పన్నీర్ తురుము మెయిన్గా మనకి ఇది ఎక్కువ పడుతుంది, అది కావలసినట్టు మీరు దానివల్లే అది క్రీమీగా వచ్చేస్తుంది పిజ్జా కూడా. ఆ పన్నీర్ అంతా అట్లా వేసేసి దీనిపైన మనం డ్రెస్సింగ్ ఇలా మిరియాల పొడి చాట్ మసాలా పొడి ఈ 2 అట్లా చల్లేస్తే చాలా బాగుంటుందన్నమాట. 1/2 అవర్ ఇట్లా గనక పిజ్జాని మనం కాల్చుకోగలిగితే చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. మనం తయారు చేసుకునే ఈ రకమైన పాలక్ పిజ్జాని మీరు కొద్దిగా చల్లారిందంటే కొంచెం గట్టిపడుతుంది, ఎందుకంటే మనం అందరి వల్ల అన్నీ వాడాం కదా, అంచేత మైదా కాదు ఇక్కడ మల్టీగ్రెయిన్ వాడాం కాబట్టి కొద్దిగా హార్డ్ అయిపోతూ ఉంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడే ఉప్పు లేని లోటు లేకుండా తెలుస్తుంది. కావలసిన వారు కొద్దిగా చీజ్ ఎక్కువ ఉపయోగించారనుకోండి ఇంకొంచెం టేస్టీగా మార్పు వస్తుంది అన్నమాట. అంటే ఎంజాయ్ చేయాలి, ఆరోగ్యానికి హాని కలగకూడదు, క్యాలరీస్ తక్కువ రావాలి, అన్నీ మనం తిన్నట్లు అనిపించాలి.
మీ అందరు ఎలాంటి వాటికి ఇష్టపడుతున్నారు కాబట్టి మీకోసం మేము ఎలాంటి వాటిని ట్రై చేసి అందిస్తున్నాం. చక్కగా న్యాచురోపతి విధానాన్ని ఆరోగ్యకరంగా మనం ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తూ ఫాలో అవుతూ ముందుకెళ్దామని ఆశిస్తూ నమస్కారం.